బతుకమ్మ పండుగ సందర్భంగా వేములవాడ బతుకమ్మ తెప్పవద్ద మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లను మున్సిపల్ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవీరాజు పాలకవర్గంతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో విలీన గ్రామాల్లోని ప్రజలు బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకునే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట కమిషనర్ మట్ట శ్రీనివాస్ రెడ్డి పాలకవర్గం కౌన్సిల్ సభ్యులు కోఆప్షన్ మెంబర్లు పాల్గొన్నారు. ఆ ట్యాంకర్లు ఒక్కొక్కసారి ఆలస్యం అవుతున్నందున ఇప్పుడున్న మున్సిపల్ పాలకవర్గం ఆలోచనల మేరకు చైర్పర్సన్ గారు కానీ పాలకవర్గం గారు అందరూ ఆలోచనల మేరకు ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఒకేసారిగా స్నానం చేయడానికి వీలుగా పాపం వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతున్నారు వాళ్లకు ఇమ్మీడియట్గా 15 మంది ఒకేసారి స్నానం చేయడానికి వీలుగా ఈ బతుకమ్మ తెప్పే దగ్గర 15 మంది కోసం మరియు ఈ 50,000 నిధులతోని ఈ స్నానవాటిక ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే శ్మశాన వాటిక కూడా పూర్తవడానికి దగ్గరలో ఉంది. అందుకు సహకరించినటువంటి మా ఎమ్మెల్యే చిన్న రమేష్ బాబు గారికి చైర్పర్సన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.